పెనిగండ్ల మండలం బస్టాప్ సెంటర్ లో ఏవీఐ ఏ కిరణ్ కుమార్ వాహనాలు తనిఖీ చేశారు. లైసెన్సులు ఆర్సీ బుక్ లేని వారిపై కేసులు నమోదు చేశారు. ఒక టాటా మ్యాజిక్, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ప్రవేశపెట్టిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెనిగండ్ల ఎస్ఐ టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను సార్. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వము ప్యాసింజర్ ఆటో వాళ్ళకి, నెక్స్ట్ మ్యాక్సీ క్యాబ్ వాళ్ళకి ఒక కొత్త పథకము పెట్టడం జరిగింది. ఏం పథకం అంటే, ఒక 10,000 రూపాయలు ఆటో ప్యాసింజర్ వాళ్ళకి అందే రూపంలో, అది ఆటో ఎఫ్సి చేసుకోవడానికి రిపేర్స్ కానీ చలానా ఖర్చులు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ సదావకాశాన్ని ఉపయోగించుకొని, అది సిఎస్ సెంటరు, మీ సేవా సెంటర్స్కి లేదంటే మా కందుకూరు ఆఫీస్కి వచ్చిన, అది అప్లికేషను డౌన్లోడ్ చేసుకొని, దీనికి ముఖ్యంగా ఆధార్ కార్డు, ఆర్సి అంటే బండికి సంబంధించిన ఆర్సి లైసెన్సు, నెక్స్ట్ బ్యాంకు అకౌంట్ నంబరు, ఇవన్నీ ఫామ్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అవి నేరుగా అప్లోడ్ చేసిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారు అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫండు 4వ తేదీకల్లా మొత్తం స్క్రూటినింగ్ చేసుకొని 4వ తేదీ సీఎం గారు ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. దీనికి మీరందరూ ఆటో డ్రైవర్స్ అందరూ సిఎస్ సెంటర్కి వెళ్ళి, లేకపోతే మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లికేషన్స్ ఇమ్మీడియట్గా అప్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.